సో మనం ఈరోజు జింజావల్ రెసెషన్ అంటే చిగుర్లు పళ్ళకు కిందికి జారిపోవడం అది ఎందుకు వస్తుంది, దానికి ఎలా అరికట్టడం, దానికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవడం, దీని గురించి నేను మీకు ఈరోజు వివరణిస్తాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శశాంక్. నేను గత 15 సంవత్సరాలుగా డెంటల్ ప్రాక్టీస్లో ఉన్నాను. నా క్లినిక్ వచ్చేసి ఓరా కేర్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అండి. ఇది గాంధీనగర్లో ఉంది. జింజావల్ రిసెషన్, జింజావల్ రిసెషన్ అంటే ఈ పళ్ళలో చిగురు ఏ లెవెల్ అయితే ఉండాలో ఆ లెవెల్లో కంటే కిందికి జారిపోవడంని జింజావల్ రిసెషన్ అంటారండి. సో దీని కారణాలేంటి? మొదలుగా చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ టార్టార్ ఫార్మేషన్, అంటే ఈ క్యాలిక్యులస్ కానీ ఈ గట్టి పదార్థము చిగుర్ల పైన ఫామ్ అవ్వడం. సో ఇది ఇలా అవ్వడం వల్ల ఆ చిగుర్లకు ఉన్నటువంటి అటాచ్మెంట్ పోయి ఆ చిగురు కింద ఆ చిగురికి పంటకి మధ్యలో ఈ చెడు పదార్థము ఉండిపోవడం వల్ల ఆ చిగురు కిందకి జారిపోతాయండి. సో ఇది చాలా కామన్గా వచ్చే ఈ జింజావల్ రిసెషన్కి వచ్చే కారణం. ఇంకోటి వచ్చి బ్రషింగ్ టెక్నిక్ కూడా అండి. అంటే ఇప్పుడు మనము బ్రషింగ్ కూడా సరిగ్గా చేయకపోతే ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల కూడా ఆ గమ్స్ జారిపోవడము, తర్వాత చిగురు కిందికి జారిపోవడం వల్ల వచ్చే జింజావల్ రిసెషన్ కారణం. సో మీరు యూస్ చేసే బ్రష్ అండ్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల కూడా ఈ జింజావల్ రిసెషన్ అవుతుంది. ఇంకొకటి స్మోకింగ్ అండి. ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళకు ఈ జింజావల్ రిసెషన్ అని చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ టు నాన్ స్మోకర్. నాన్ స్మోకర్కి స్మోకర్ కంపేర్ చేస్తే మనకు ఈ జింజావల్ రిసెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ అండి. అంటే కొందరికి డెంచర్స్ ఇప్పుడు తీసి పెట్టేటువంటి డెంచర్స్ ఉంటాయి పళ్ళు లేని వాళ్ళు పెట్టుకున్నారు, ఇది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మనకు దాని ఫిక్సేషన్, దాని ఫిట్టింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ చిగుర్లు కిందికి జారడం అనేది అవుతుందండి. ఇంకొకటి ఈ మనం చేసే ఫిల్లింగ్స్ కూడా సరిగ్గా లేకపోతే, ఇప్పుడు క్యావిటీస్ పంటికి పంటికి మధ్యలో వచ్చే క్యావిటీస్ కానీ లేకపోతే చిగురు ఏరియాలో వచ్చే క్యావిటీస్ కానీ మనము చేసే ఫిల్లింగ్ సరిగ్గా ఉండక అది చిగురు లోపల వరకు వెళ్ళిపోయి అది ఇరిటేషన్ లాగా యాక్ట్ చేసి కూడా మీకు జింజావల్ రిసెషన్ అవుతుందండి. అదే కాకుండా మీకు ఈ బ్రిడ్జిలు కానీ క్యాప్స్ కానీ ఇవి కూడా సరిగ్గా ఫిట్టింగ్ లేకపోతే మీకు ఆ చిగురు పైన ప్రెషర్ పడడం వల్ల కూడా, తర్వాత చిగురికి ఉన్న మనం చేసే క్యాప్కి మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల కూడా ఫుడ్ పార్టికల్స్ అక్కడ మీకు ఇరుక్కుపోయి తర్వాత అది కాస్త మీకు టార్టార్ లాగా క్యాలిక్యులస్ లాగా ఫామ్ అయ్యి కూడా జింజావల్ ఆ చిగురు అటాచ్మెంట్ పోయి మీకు చిగురు జారిపోతుందండి. ఇవన్నీ మీకు జింజావల్ రిసెషన్. తర్వాత దీనివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ జింజావల్ రిసెషన్ వల్ల మీకు ఈ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మెయిన్గా ఈ జింజావల్ రిసెషన్ వల్ల వచ్చే మెయిన్ మీకు సమస్య ఏంటంటే సెన్సిటివిటీ అండి. ఒకసారి ఈ చిగురు కిందకి జారిందంటే ఆ సిమెంటమ్, అంటే పన్ని వేరు ఏరియాలో ఉన్నటువంటి ఆ పార్ట్ ఎక్స్పోజ్ అవుతుందండి. దానివల్ల మీకు ఆ సెన్సిటివిటీ ఒకటి డెవలప్ అవుతుంది. సెన్సిటివిటీ మీకు చల్లటి నీళ్ళు కానీ వేడి పదార్థాలు కానీ తీసుకొని ఆ జుమ్మను లాగడము, ఇవన్నీ మీకు జింజావల్ రిసెషన్ వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్యావిటీస్. ఇప్పుడు ఆ జింజావల్ రిసెషన్ అయినందుకు ఆ ఏరియాలో క్యావిటీస్కి పిప్పుకలు రావడానికి కూడా ఎక్కువ కారణాలు ఉంటాయండి. సో అదొకటి. తర్వాత మీకు ఈ సరిగా ఫిట్టింగ్ లేనటువంటి క్యాప్స్ ఉన్నా కానీ బ్రిడ్జెస్ ఉన్నా కానీ కూడా అక్కడ ఈ ఫుడ్ పదార్థాలు దూడడం వల్ల కూడా మీకు అక్కడ క్యావిటీస్ రావడానికి కారణాలు ఉన్నాయి. సో ఇది మీకు జింజావల్ రిసెషన్, వాటి కారణాలేంటి, వాటి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి చెప్పాను. మీకు వాటికి ట్రీట్మెంటు వీటి గురించి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నమస్కారం.